ఛానల్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారా అయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి వ్లాగ్ చేస్తున్నానండి. సో ఈ వ్లాగ్ లో నేను కొన్ని కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇలా నా లుక్ అయితే ఇదండి. ఇది జస్ట్ మామూలు రెడ్ టాపే అనమాట, అంటే హాఫ్ వర్క్ ఉంటుంది కదా ఆ టాప్. కింద నేను జస్ట్ నిట్ ప్యాంట్స్ తోని నేను చేసేసాను, అంటే ఇంట్లో ఉంటున్నాను కదా, సో ఇంట్లోనే వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి బయటకు వెళ్ళట్లేదు కాబట్టి సమ్ క్యాజువల్ గా వేసుకున్నాను అనమాట డ్రెస్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఒక కర్రీ చేశానండి, చాలా డిఫరెంట్ కర్రీ అనమాట. మీరు ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేనైతే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఏంటంటే రొయ్య పొట్టుతోని కర్రీ చేశాను. చాలా మందికి ఐడియా ఉంటుంది రొయ్య పొట్టు అనేది చాలా పౌడరిష్ గా ఉంటుంది, పొట్టులా ఉంటుంది అనమాట, అందుకే దాన్ని రొయ్య పొట్టు అంటారు. అంటే డ్రై ప్రాన్ ఉంటుంది కదా, ఆ డ్రై ప్రాన్ అనేది పౌడరిష్ గా ఉంటుంది అనమాట. చాలా చిన్న డ్రై ప్రాన్స్ ఉంటాయి, చాలా చిన్న డ్రై ప్రాన్స్ ఉంటాయి, అవి క్లీన్ చేయడం కూడా చాలా కష్టమే. బట్ నేను దాంతో కర్రీ చేశానండి. సో ఆ కర్రీ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికన్నా ముందు నేను ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నానండి మా ఫ్రెండ్ దగ్గర, అవి నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇయర్ రింగ్స్ ఏంటంటే హ్యాండ్ మేడ్ అనమాట, అంటే తనే చేస్తుంది, తను లోకలే అనమాట, జాబ్ చేస్తుంది. తన పేరు షమ్ము, తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, జుంకా ఆర్ట్స్ అని చెప్పి ఒక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ లింక్ కింద నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తనే పర్సనల్ గా చేస్తుంది అనమాట. సో తను నాకు ఒక 4 ఇయర్ రింగ్స్ ఇచ్చింది, అవి నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే ఫస్ట్ ఇయర్ రింగ్స్, కస్టమైడ్ ఇయర్ రింగ్స్ అండి, తనే చేస్తుంది. తన దగ్గర మోడల్స్ ఏవైతే తన ఛానల్లో పెట్టిందో అవన్నీ తను చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇవి స్క్వేర్ మోడల్ విత్ మిర్రర్ అండ్ పర్ల్ డీటెయిలింగ్స్ తో వచ్చింది, చూసారా? సో చాలా బాగున్నాయండి, చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా ఉన్నాయి, డైలీ వేర్ మనం యూజ్ చేయొచ్చు. ఆఫీసెస్ కి వాటికి మనం చక్కగా డైలీ పెట్టుకోవచ్చు. ఈ గోల్డ్ కలర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంటుంది కదా గోల్డ్. అండ్ నెక్స్ట్ తను చక్కగా ఇలా ప్యాకింగ్ చేసి పంపించింది, చూసారుగా. హ్యాండ్ మేడ్ అనేవి ఎప్పుడైనా హ్యాండ్ మేడ్ అనండి, దానికున్న విలువ దేనికి ఉండదు. అంటే అంత నీట్ గా కూర్చొని చేస్తారు కదా, సో అవి కూడా మనకి చాన్నాలు ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి వైట్ మీద చాలా బాగుంటాయండి, సూపర్ డూపర్ గా ఉంటుంది, సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంటాయి. సో మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. దీని మీద చిన్న చిన్న స్టోన్స్ తోని అండ్ వైట్ పర్ల్స్ తోని చేశారు. కిందన తను పర్ల్ కాకుండా జస్ట్ సిల్వర్ బాల్ టైప్ లోని ఒక డీటెయిలింగ్ ఇచ్చింది. సో సింపుల్ వాళ్ళ వైట్ ఇది, ఎంత క్యూట్ ఉంది చూసారా. సో నేను ఫ్యూచర్ బ్లాగ్స్ లో పెట్టుకుంటాను కాబట్టి అప్పుడు లుక్స్ ఎలా ఉంటాయి అనేది మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి చూసారా ఎంత బాగున్నాయంటే నాకైతే చాలా బాగా నచ్చాయి. డైమండ్ షేప్ కటింగ్ అనమాట, మొత్తం అంతా సింపుల్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అండి. అండ్ వెనకాతలు అయితే స్క్రూ మోడల్లో వచ్చింది. సో చాలా బాగుంటుందండి, లుక్ అయితే సూపర్ ఉంటుంది. చిన్న చిన్న ఈవినింగ్ పార్టీస్ కానీ మూవీస్ కానీ అలా వెళ్ళినప్పుడు ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి తను నాకోసం స్పెషల్ గా చేసింది, ఇది ఎందుకు అంటే చెప్తాను మీకు. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ అండి, ఇది రెడ్ చేసింది. నాకు మ్యాక్స్ రెడ్ అవుట్ఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో నాకు రెడ్ అంటే ఇష్టం అని చెప్పి తను రెడ్ సిల్క్ థ్రెడ్ తో చేసింది. అండ్ పైన స్టడ్స్ చూసారా ఎంత బాగున్నాయో, ఎంత నిండుగా ఉంటాయి. యాక్చువల్ గా దీని మీద కూడా చాలా బాగా సెట్ అయిపోతాయి. సో మనం మంచిగా రెడీ అయ్యి ఇలా పెట్టుకుంటే సూపర్ డూపర్ ఉంటాయండి. యాక్చువల్ గా నాకు ఇంతకు ముందు ఉన్న ఇయర్ రింగ్స్ అన్ని కొంచెం లాంగ్ ఉన్నాయి, బట్ నేను చూస్తున్నా అనమాట ఈ సైజ్ లో ఏమైనా ఉంటే బాగున్నాను అని చెప్పేసి చూస్తున్నా. సో తను నాకు ఇవి ఇచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ షమ్ము. అండ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలనుకుంటే నేను కిందన తన ఛానల్ లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి తనని చెక్ చేయండి, తను చేస్తుంది అనమాట. సో ఇవి ఇయర్ రింగ్స్ తెప్పించుకున్నానండి. ఇప్పుడైతే మీరు కర్రీ చూసి వచ్చేయండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి ఆ రొయ్య పొట్టుని. క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చిన్న కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై చేస్తే మొత్తం మీ వీధిలో అందరికీ తెలిసిపోతుంది మీరు ఏం కర్రీ చేస్తున్నారనేది, అలా ఉంటుంది అనమాట వాసన దీనిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మసాలా నేను రెడీ చేసుకుంటున్నాను, ఆనియన్స్,
కొంచెం జీలకర్ర, ధనియాలు, గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని, అంటే లవంగ, యాలక, చెక్క అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఆనియన్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న కడాయిలోని ఆయిల్ హీట్ చేసుకొని అందులో తాలింపు వేసుకోవాలి కరివేపాకుతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేపుతున్నానండి దాంట్లో. సో దాని తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే మనం మసాలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇదేమంటారంటే చాలా ఓల్డ్ రెసిపీ అనమాట. నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టి నేను మీకు చూపిస్తున్నాను. సో తర్వాత నేను పసుపు ఉప్పు కూడా వేసుకున్నాను ఈ ఆనియన్ మసాలాలో. అండ్ కొంచెం కారం కూడా వేసుకున్నాను. సో ఇది బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది ఓవర్గా ఫ్రై చేసినా చేదుగా అనిపిస్తుంది, అలా తక్కువ ఫ్రై చేస్తే పచ్చివాసన వస్తుంది. బ్యాలెన్స్డ్గా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఏదైతే మనం రొయ్య పొట్టు ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలన్నమాట. అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ అయితే, బట్ మీరు చేసుకుంటే మటుకు అందరికీ తెలిసిపోతుంది ఖచ్చితంగా మీరు ఇది చేసుకుంటున్నారని. సో అదొకటే మైనస్ అనమాట. ఇది మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. సో వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ అదంతా మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. సో వాటర్ వేసుకున్నాక మగ్గుతుంది కదా, ఒక 5 to 10 minutes మగ్గుతుంది అండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా అవన్నీ ఫ్రై చేసేసాము అండ్ రొయ్య పొట్టు కూడా విడిగా ఫ్రై చేసేసాము కాబట్టి. సో ఇంతేనండి చాలా సింపుల్ కర్రీ. నేనైతే ఇక్కడ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటున్నాను. రొయ్యి పొట్టు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. సో కర్రీ చూసారు కదండి, సూపర్ ఉన్నదండి. చాలా యమ్మీ యమ్మీగా ఉంది నిజంగా చెప్తున్నా. అంటే డ్రై ప్రాన్, డ్రై ఫిష్ ఇలాంటి రెసిపీస్ ఇష్టపడే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది అనమాట. నేనైతే ఇలా ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇప్పుడు వచ్చేసి లంచ్ కూడా అయిపోయిందండి, ఈవినింగ్ అయిందనమాట. నేను కేక్ చేశాను. యాక్చువల్గా కేక్ రెసిపీ మొత్తం పెడదాం అనుకున్నాను, కానీ లిక్లేష్ ఫుల్ అల్లరి చేశాడు. నాకు కేక్ అంటే నేను హడావిడిగా చేసేసానండి. నా నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్డ్గా నీట్గా షూట్ చేసి మీకు కంప్లీట్ కేక్ రెసిపీ పెడతాను. సో నేను చేసేది మ్యాక్సిమం ఇదేనండి, ఫిల్స్బెర్రీ వెనీలా ఓవెన్ కేక్ మిక్స్తో చేస్తాను. ఇదైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఏం లేదండి, ఇందులోని ఈ ప్యాక్ మొత్తం ఒక పౌడర్ ఇస్తారు, కేక్ మిక్స్ పౌడర్ ఉంటుంది. సో దాంట్లోని మనం 3/4 cup ఆఫ్ వాటర్, 40 ml ఆయిల్ అండ్ 2 eggs అండి, ఇవి మిక్స్ చేసుకొని ఓవెన్ లో పెట్టేసుకోవడమే, ప్రీ హీట్ చేసుకొని. చాలా సింపుల్, అలా ఫట్ మన చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలు ఎప్పుడైనా కేక్స్ కావాలి అన్నప్పుడు నేను చేస్తూ ఉంటాను. సో ఇది నేను చేశానన్నమాట. నేను మళ్ళా మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా కేక్ ఖచ్చితంగా పెడతానండి, ఎందుకంటే నేను మళ్ళా చేస్తున్నాను. ఇది మొత్తం కంప్లీట్ అయిపోద్దండి, చాలా చిన్న కేక్ అవుతుంది. సో నేనైతే ఇలా చేశానన్నమాట కేక్, సూపర్ డూపర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకొకటి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏంటంటే, ఇప్పుడే ఒక కొరియర్ వచ్చిందండి. నేను ఒక డ్రెస్ తెప్పించాను, అదేంటి అంటే, సో ఇది అనమాట డ్రెస్. నేను పిక్ కూడా యాడ్ చేస్తానండి. సో పిక్ యాడ్ చేయడం వల్ల మీకు క్లారిటీగా తెలుస్తుంది. నేను ఫస్ట్ డ్రెస్ చూపించి తర్వాత దాని డీటెయిల్స్ చెప్తాను. సో ఇదైతే నేను కలెక్షన్స్ ఈశాన్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోంచి తీసుకున్నానండి. ఇది మంచి బ్లూ కలర్ టాప్ అనమాట, హై ఎండ్ లో వస్తాయి కదా అలా, ఇలా వస్తుంది. ఇక్కడంతా థ్రెడ్ వర్క్ అండి, ఇదంతా మంచి థ్రెడ్ వర్క్, సూపర్ డూపర్ అండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బెల్ హ్యాండ్స్ అనమాట. సో ఇలా ఉంది క్లాత్ కూడా. ఇది క్రేప్ కాటన్ అనమాట, కాటన్ అయితే కాదు క్రేప్, కంప్లీట్ క్రేప్. అండ్ దీనికి చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది, చిన్న స్కార్ఫ్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డీటెయిల్స్ వస్తాయి అనమాట, కాంట్రాస్ట్ డీటెయిల్స్. ఇది సింపుల్ కుర్తి, ఇది మనం ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ బాటమ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇలా వస్తుంది అనమాట బాటమ్ మొత్తం, మీకు ఇలా డిఫరెంట్ గా వస్తుంది అండి. కిందన లెగ్ కూడా ఇలా కింద వరకు వస్తుంది. నాకు ఈ కాంట్రాస్ట్ ఎంత బాగా నచ్చింది అంటే చాలా బాగా నచ్చింది. ఇది నేను పర్చేస్ చేశాను ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి, అది కలెక్షన్స్ ఈశాన్ అని చెప్పి.
తన దగ్గర పర్చేస్ చేశాను. ఇది కాస్ట్ వచ్చేసి 1490 ప్లస్ షిప్పింగ్ ఉంది దీనికి. సో తన దగ్గర అన్ని షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి. అంటే కొన్ని ప్రొడక్ట్స్ కి షిప్పింగ్ ఉంటే కొన్ని ప్రొడక్ట్స్ కి షిప్పింగ్ ఉండవు. సో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఏం లేదు. తన దగ్గర గూగుల్ పే గానీ టెస్ గానీ అలా ఆన్లైన్ పేమెంట్స్ ఏ ఉన్నాయన్నమాట. అండ్ తన దగ్గర డ్రెస్సెస్ ఏ కాదండి, నేనైతే ఒక డ్రెస్ పర్చేస్ చేసుకున్నా. అండ్ డ్రెస్సెస్ ఏ కాదు, శారీస్ ఉన్నాయి, జ్యువెలరీ ఉన్నాయి, ఇంకా చాలా అండి, నైట్ సూట్స్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, అన్ని చాలా కలెక్షన్ ఉన్నాయి అన్నమాట తన దగ్గర. నాకైతే ఈ డ్రెస్ సూపర్ గా నచ్చింది, నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను ఎలా ఉన్నది అనేది. సో డ్రెస్ లుక్ అయితే ఇలా ఉందండి. సో పై వరకు మీకు హై నెక్ అన్నమాట, మీరు లాంగ్ చైన్స్ ఏమైనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఇక్కడ దాకా థ్రెడ్ వర్క్ ఉంటుంది. అండ్ ఇది హై అండ్ లో కుర్తీ అన్నమాట. మీకు కింద వరకు చూపిస్తాను. హ్యాండ్స్ చూసారా ఎలా వచ్చిందో, చాలా ట్రెండీగా ఉన్నదండి. అండ్ ఫిట్టింగ్ వైజ్ వచ్చేస్తే మటుకు సూపర్ డూపర్ ఫిట్టింగ్ ఉంది. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట, చాలా డిఫరెంట్ ప్యాంట్ అన్నమాట ఇది. సో ఈ టైప్ ఆఫ్ ప్యాంట్స్, దీని పేర్లు అయితే మీరే చెప్పాలి ఎందుకంటే క్లాతింగ్ లో నాకు పేర్లు అంత ఐడియా లేదు. సో ఇలా ఉంటుంది హై అండ్ లో కుర్తీ. నాకైతే చాలా ట్రెండీగా అనిపించిందండి, చాలా బాగా నచ్చింది. అండ్ హ్యాండ్స్ అయినా సరే ఫిట్టింగ్, మెయిన్ ఫిట్టింగ్ అండి మనకి చాలా బాగుంటుంది. నాకైతే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇది నేను లార్జ్ సైజ్ తెప్పించుకున్నాను అనమాట. సో నాకైతే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. అండ్ దీని మీద వచ్చేసి చున్నీ ఇలా ఇచ్చారు, ఇది స్క్వేర్ చున్నీస్ అండి. మనం ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు, మన ఇష్టం, మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. సో ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్వేర్ చున్నీస్ అనేది ఎంత బాగా మనం నెక్కి వేసుకోవచ్చు అనేది. సో ఇలా కూడా వేసుకోవచ్చు. సో లుక్ అయితే ఇలా ఉంది, నాకైతే సూపర్ డూపర్ గా నచ్చింది. ఇదైతే చెప్పాను కదండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయన్నమాట. సో తన లింక్ నేను కింద ఇస్తానండి, సో ఆ లింక్ చూడండి. తన దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, నాకైతే సూపర్ గా నచ్చింది. నేను చాలా ఎక్సైట్ అయిపోతున్నాను ఎందుకంటే బాగుంది, ఫిట్టింగ్ అయితే బాగుంది. నేను ఇంక టైలర్ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదన్నమాట, డైరెక్ట్ గా వచ్చింది, నేను డైరెక్ట్ వేసేసుకోవడమే, డైరెక్ట్ గా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వేసేసుకోవడమే. అండ్ కంప్లీట్ లో మెయింటెనెన్స్ అండి, ఈ క్రేప్ ఇలాంటివి అయితే మనకి జీరో మెయింటెనెన్స్ కదా. సో నాకు ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఇది అండి నా అవుట్ఫిట్, ఎలా ఉందనేది నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.